ఈ నెల పంతొమ్మిది నుంచి భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది ఇందుకోసం స్క్వాడ్ ను కూడా ప్రకటించారు బీసీసీఐ సెలెక్టర్లు బంగ్లాదేశ్ జట్టు చిన్నదే అయినప్పటికీ భారత్ మాత్రం బలంగా బరిలోకి దిగుతుంది ఎందుకంటే పాకిస్తాన్ తో వారి స్వదేశంలోనే రెండు సున్నా తేడాతో బంగ్లాదేశ్ క్లీష్ చేసిన విషయం తెలిసిందే అంతేకాదు డబ్ల్యూటిసి ఫైనల్ చేరుకోవాలంటే మిగిలిన పది మ్యాచ్ లో తప్పక ఆరు మ్యాచ్లు గెలవాల్సిన పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రతి మ్యాచ్ గెలవడమే లక్ష్యంగా టీమిండియా స్క్వాడ్ ని ఎంపిక చేశారు సెలెక్టర్లు ఇక ఇరు దేశాల మధ్య మొత్తం పదమూడు టెస్ట్ టెస్టు మ్యాచ్ లు జరగ అందులో భారత్ పదకొండు విజయాలు సాధించింది రెండు మ్యాచ్లు డ్రాగా మిగిలిపోయాయి అంటే బంగ్లాదేశ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు ఇంతటి బలమైన రికార్డు ఉన్నప్పటికీ రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బంగ్లాదేశ్ ను తేలిగ్గా తీసుకోలేకపోతుంది ఇక ఈ రెండు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ఎలా ఉందో తెలుసుకుందాం ఈ నెల పంతొమ్మిదవ తేదీన చెన్నైలోని ఏఎం చిదంబరం స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఇక రెండవ టెస్టు మ్యాచ్ ఇదే నెల ఇరవై ఏడు నుంచి కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది ఈ రెండు మ్యాచ్ మ్యాచ్లు కూడా భారత కాలమాని ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయి అలాగే ఈ మ్యాచ్ ని టీవీలో స్పోర్ట్స్ ఎయిటీన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరగనుంది ఇక ఓటీటీ విషయానికి వస్తే జిఎస్ సినిమాలో ఫ్రీగా చూడవచ్చు